ఫ్రెండ్స్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటికి ఎలక్ట్రికల్ వర్క్తో పాటు ప్లంబింగ్ వర్క్ కూడా అవుతుంటుంది. అయితే ఈ ప్లంబింగ్ వర్క్ కొత్తగా నేర్చుకోవాలనుకుంటే ముందుగా ఈ ప్లంబింగ్లో ప్లంబింగ్ మెటీరియల్ యొక్క పేర్లు అనేవి తెలుసుకోవాలి. అయితే వీటి గురించి మన సబ్స్క్రైబర్ చాలామంది ఈ ప్లంబింగ్ మెటీరియల్ ఫిట్టింగ్స్ పేర్లు అనేవి చెప్పన్నా ఒక వీడియో చేయన్నా అంటూ నాకు చాలామంది అడగడం అయితే జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వీడియోలో ఈ ప్లంబింగ్ మెటీరియల్ యొక్క పేర్లు అనేవి చెబుతూ ఈ వీడియో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ ప్లంబింగ్ మెటీరియల్ ఈ ఫిట్టింగ్స్ యొక్క పేర్లు మన వాడుక భాషలో ఒకలా పిలుస్తుంటాము, అలాగే కంపెనీ యొక్క క్యాటలాగ్లో ఒకలా ఉంటుంది. క్యాటలాగ్లో ఉండే పేర్లు అనేవి స్క్రీన్పై మీకు చూపించబోతున్నాను. అలాగే ఈ వాడుక భాషలో ఏ విధంగా పిలుస్తారనేది అదేవిధంగా ఈ మెటీరియల్ ఈ ఫిట్టింగ్స్ చూపిస్తూ మీకు చెప్పబోతున్నాను. వీటి గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూడండి, వీడియోపై మీ సలహాలు సూచనలు తెలియజేయండి. కొత్తగా ఎవరైతే ప్లంబింగ్ వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసమే వీడియో. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇది ఎల్బో, ఇది ఎల్ బెండు, లాంగ్ ఎల్ బెండు లేదా ఎల్ బెండ్ అని అంటారు. ఇందులో అయితే కొంత ప్రెజర్ అనేది ఆపుతుంది, దీంట్లో వాటర్ అనేది ఫ్రీగా వెళ్తుంది. అలాగే దీన్ని సాకెట్ అంటారు లేదా కప్లర్ అని అంటారు. దీన్ని టీ బెండు లేదా టీ జాయింట్ అని అంటారు. దీన్ని అడాప్టర్స్ అంటారు. ఇది ఎంటీఏ మెయిల్ థ్రెడ్ అడాప్టర్, అలాగే దీన్ని ఎఫ్టీ అంటారు ఫిమేల్ థ్రెడ్ అడాప్టర్ అని. దీని లోపల వాచర్ అయితే ఉంటుంది. దీన్ని బ్రాస్ థ్రెడ్ ట్రీ అంటారు. ఇంచికి హాఫ్ ఇంచ్ బ్రాస్ థ్రెడ్ టీ బెండ్ ఇది. ఇది ట్యాప్ పాయింట్ కోసం ఉపయోగిస్తారు. అలాగే ఇది ఇంచికి హాఫ్ ఇంచ్ బ్రాస్ థ్రెడ్ ఎల్బో. ఇది 3/4 హాఫ్ ఇంచ్ బ్రాస్ థ్రెడ్ టీ బెండ్. ఇది ట్యాప్ పాయింట్కే ఉపయోగిస్తారు. ఇది 3/4 హాఫ్ ఇంచ్ బ్రాస్ థ్రెడ్ ఎఫ్టీ అంటారు లేదా రెడ్యూసింగ్ ఎఫ్టీ అనేసి అంటారు. దీన్ని బుష్ అంటారు, రెడ్యూసింగ్ బుష్ లేదా బుష్ అని అంటారు. ఇది ఇంచికి 3/4 రెడ్యూసింగ్ బుష్. దీన్ని రెడ్యూసర్ అంటారు, ఇంచికి 3/4 రెడ్యూసరు, ఇంచు నుంచి 3/4 కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇంచికి 3/4 టీ బెండ్ లేదా టీ జాయింట్. దీన్ని క్రాస్ టీ అంటారు లేదా 4 టీ అని కూడా అంటారు. దీన్ని ఎండ్ క్యాప్ అంటారు. ఎక్కడైతే పైపు మనం ఎండ్ చేయాలనుకుంటామో దీన్ని అక్కడ అంటించినట్లయితే అక్కడ ఎండింగ్ అయితే అయిపోతుంది. దీన్ని యూనియన్ అంటారు. ఎక్కడైతే మనం పైపు డిస్కనెక్ట్ చేయాలనుకుంటామో అక్కడ దీన్ని వినియోగిస్తారు. ఇది ఎక్కువగా మోటార్ దగ్గర అలాగే ట్యాంక్ దగ్గర దీన్ని వినియోగిస్తారు. దీన్ని ఈ విధంగా డిస్కనెక్ట్ అయితే చేయొచ్చు. దీన్ని ట్యాంక్ కనెక్టర్ అంటారు లేదా ట్యాంక్ నిప్పలు అని అంటారు. ట్యాంక్కి మనం ఇది కనెక్ట్ చేసి పైప్ అనేది బయటికి తీయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రెసింగ్ టైపు. అలాగే ఇది కూడా ట్యాంక్ కనెక్టరే, కాకపోతే దీనికి ఎఫ్టీ అనేది బిగించుకోవాలి. దీన్ని బాల్వాల్ అంటారు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి. అలాగే గేట్ వాల్స్ కూడా ఉంటాయి. ఇది 3/4 హాఫ్ ఇంచ్ బ్రాస్ థ్రెడ్ ఎల్బో, ట్యాప్ పాయింట్ల కోసం ఉపయోగిస్తారు. దీన్ని స్టెప్ ఓవర్ బెండ్ అంటారు. పైపు పైపు క్రాస్గా వచ్చేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. పైపు వెనకల నుంచి పైపు వచ్చేటప్పుడు పైపు బయటకు రాకుండా దీన్ని వినియోగిస్తారు. దీన్ని స్టెప్ ఓవర్ బెండ్ అని అంటారు. దీన్ని 45 ఎల్బో అంటారు. 45 డిగ్రీ అనేది దీంట్లో బెండింగ్ అనేది ఉంటుంది. 45 ఎల్బో అంటారు. ఇది ఇంచికి 3/4 రెడ్యూసింగ్ ఎల్బో. దీన్ని క్లాంప్ అంటారు. అవుట్ సైడ్ పైపింగ్ చేసేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ప్లగ్ డమ్మీ అంటారు. కన్స్ట్రక్షన్ వర్క్ అయ్యేటప్పుడు ప్లంబింగ్ చేసేటప్పుడు ఆ ట్యాప్ పాయింట్లో సిమెంట్ అనేది పోకుండా ఉండడానికి ఈ డమ్మీ అని పెడతారు. లేదంటే అక్కడ ట్యాప్ అవసరం లేనప్పుడు కూడా ఈ డమ్మీ అనేది టెప్లన్ టేప్ చుట్టి పెడతారు. ఇది ఇంచికి హాఫ్ ఇంచ్ బ్రాస్ థ్రెడ్ ఎఫ్టీఏ. దీన్ని ఎన్ఆర్వి వాళ్ళు అంటారు, నాన్ రిటర్న్ వాళ్ళు. దీని గురించి మన ఛానల్లో వీడియో అయితే ఉంది. మీరు ఆ వీడియో చూడాలంటే పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి.
ఫ్రెండ్స్, ఇది యూపీవీస్కి సిపివీస్కి జాయింట్ కోసం అయితే ఉపయోగిస్తారు. ఇది కన్వర్షన్ అంటారు దీన్ని. ఇది యూపీవీసి సాకెట్. ఇలా యూపీవీసీ నుండి సిపివీసీకి అయితే కన్వర్షన్ అయితే దీని ద్వారా చేసుకోవచ్చు. ఇది 3/4కి 3/4 బ్రాస్ ఎంటీఏ అడాప్టర్స్ అంటారు వీటిని. ఇది ఇంచికి 3/4 బ్రాస్ ఎఫ్టీఏ, ఇంచి 2 ఇంచి బ్రాస్ ఎఫ్టీఏ. ఇది ఫ్రెండ్స్, ఇది ఆర్ఎన్ బ్రాస్ వాల్. ఇది ఇంచి బ్రాస్ వాల్. ఇందులో గేట్ వాల్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది ఇంచి బ్రాస్ వాల్. ఒకవైపు బ్రాస్ థ్రెడ్డింగ్ ఉంటుంది, అలాగే ఒకవైపు అయితే ప్రెస్సింగ్ అయితే ఉంటుంది అంటించుకోవడానికి. ఇది యూపీవీసీ ట్యాంక్ కనెక్టర్ ఈ విధంగా ఉంటుంది. ఇది సిపివీసీ సాల్వెంట్ సిమెంట్. మన వాడుక భాషలో దీన్ని గమ్ అని పిలుస్తాము. ఇది యూపీవీసీ సాల్వెంట్ సిమెంట్. ఇది పీవీసీ సాల్వెంట్ సిమెంట్. ఇది పీవీసీ పైపుల కోసం ఉపయోగిస్తారు. దీన్ని షెలాక్ అంటారు లేదా గ్యాస్కెట్ గమ్ అని అంటారు. ఎక్కడైతే థ్రెడ్డింగ్ వేస్తామో అక్కడ ఈ గమ్ అనేది వినియోగిస్తాము. వీటిని జిఐ నిప్పల్స్ అంటారు. ఇవి రకరకాల సైజుల్లో మనం కట్ చేసి థ్రెడ్డింగ్ వేసి ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ దీన్ని వినియోగించవచ్చు. ఫ్రెండ్స్, ఇది టెప్లాన్ టేప్. ట్యాప్లు బిగించేటప్పుడు లేదంటే థ్రెడ్డింగ్ ఐటమ్స్ ఎక్కడైనా బిగించేటప్పుడు ఇది లూజ్ లేకుండా ఉండడానికి లేదా లీక్ అవ్వకుండా ఉండడానికి దీన్ని అయితే చుడతారు. ఫ్రెండ్స్, ఇది పిల్లర్ ట్యాప్ అంటారు. ఇది సింక్ దగ్గర వినియోగిస్తారు లేదా పెద్ద వాష్ బేసిన్ దగ్గర అయినా వినియోగించవచ్చు. ఇది ఫోమ్ ట్యాప్. చూడండి, కింద ఫిల్టర్ అయితే ఉంది. దీంట్లో లాంగ్ బాడీ, షార్ట్ బాడీ రెండు కూడా ఉంటాయి. దీన్ని ఫ్లాంజ్ అంటారు. ట్యాప్ వెనకాలైతే ఇది ఫిక్స్ చేయాలి. వాళ్ళకు టైల్స్ హోల్ అనేది ఉంటుంది కాబట్టి ఆ హోల్ కవర్ చేసి ట్యాప్ బిగించడానికి వీటిని వినియోగిస్తారు. దీంట్లో డేలక్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది టీ హ్యాండిల్ ట్యాప్. ఇది దీంట్లో లాంగ్ బాడీ ఉంటుంది, షార్ట్ బాడీ కూడా ఉంటుంది. అవసరాన్ని బట్టి వినియోగించుకోవచ్చు. దీన్ని హెమ్ హ్యాండిల్ ట్యాప్ అంటారు. దీంట్లో కూడా లాంగ్, షార్ట్ అనేవి ఉంటాయి. ఇది 3/4 షవర్ కంట్రోల్, ఆశీర్వాద్ కంపెనీ. అలాగే ఇవి బ్రాస్లో కూడా ఉంటాయి, షవర్ కంట్రోల్ కోసం వినియోగిస్తారు. దీనికి నాబ్ అయితే ఉంటుంది. ఇందులో ఫ్లాంజ్ అయితే ఇచ్చారు. ఇది టోటల్ ఈ షవర్ కంట్రోల్ సెట్. ఇది ప్లస్ వాల్. ఇది మనం గోడ లోపల అయితే ఇది ఫిక్స్ చేసుకుని దీనికి హ్యాండిల్ అయితే ఉంటుంది. హ్యాండిల్ ప్రెస్ చేస్తే ప్లస్ వాటర్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వాల్ సింక్ ట్యాప్. ఇది ఇది ఫోమ్ ట్యాప్. ఇది ఇందులో షార్ట్ బాడీ అలాగే లాంగ్ బాడీ రెండు కూడా ఉంటాయి. ఇది సింక్ దగ్గర ఉపయోగిస్తారు. ఇది షవర్. ఇది దీంట్లో కూడా లాంగ్ బాడీ, షార్ట్ బాడీ రెండు రకాలుగా కూడా ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో కూడా మనకు లభిస్తాయి. బ్రాస్లో అలాగే ప్లాస్టిక్లో కూడా లభిస్తాయి. అడ్జస్టబుల్ షవర్. ఇది ఈ పైన అడ్జస్ట్ అయితే ఉంటుంది. వాటర్ ఫ్లోయింగ్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు దీని ద్వారా. ఇది కూడా ఇది ఒక మోడల్ షవర్. ఇది 3/4 సైజు షవర్ కంట్రోల్. ఇది ఓపెన్ టైప్. దీంట్లో కన్సీల్ కూడా ఉంటాయి. ఇది హెల్త్ ఫాసెట్. లెట్రిన్ బేసిన్ దగ్గర ఇది వినియోగిస్తారు. ఫ్రెండ్స్, ఇది యాంగిల్ గాక్ అంటారు. ఇది వాష్ బేసిన్ దగ్గర అలాగే ఫస్ట్ ట్యాంక్ దగ్గర కనెక్ట్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. ఇది వాల్. ఇది దీన్ని పిల్లర్ ట్యాప్ అంటారు. ఇది వాష్ బేసిన్ పైన బిగించుకోవచ్చు. ఇది హోమ్ టైప్. ఇది 2-వే యాంగిల్ కాక్. దీని ద్వారా మనము 2 పాయింట్లు అయితే తీసుకోవచ్చు. పైన ఒక వాల్ ఉంది, ఇక్కడ సైడ్ ఒక వాల్ ఉంది. ఇక్కడ రెండు, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రెండు దగ్గర నుంచి కూడా మనం వేరే దగ్గరకు వాటర్ తీయాలని కూడా తీసుకోవచ్చు. లేదా వాష్ బేసిన్లకు కానీ లేదా వాషింగ్ మెషిన్ కానీ వాటికి వినియోగించుకోవచ్చు. ఒకే ట్యాప్ పాయింట్ ద్వారా 2 కనెక్షన్లకు అయితే ఇవ్వచ్చు దీని ద్వారా. ఇది 2-వే ట్యాప్. ఇది ఒక ట్యాప్ అలాగే ఒక యాంగిల్ కాక్ అయితే అందులో ఉంటుంది. అడిషనల్గా ట్యాప్ పాయింట్ నుండి మనం వేరేగా దీనికి అవసరమైతే దానికి దీని ద్వారా తీయొచ్చు. 2-వే బిగ్ ట్యాప్ అంటారు. ఫ్రెండ్స్, ఇది వాషింగ్ మెషిన్ ట్యాప్. వీటికి కొన్ని అడాప్టర్స్ అయితే ఇచ్చారు. ఈ అడాప్టర్ అనేది దీనికి బిగించుకోవాలి. వాషింగ్ మెషిన్ పైపు ఏ విధంగా ఉంటే అది
మనం దీనికైతే కనెక్ట్ చేసుకొని వాషింగ్ మెషిన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. వీటిని కనెక్టర్స్ అంటారు. ఇవి యాంగిల్గా కనెక్ట్ చేసుకొని ప్లస్ ట్యాంక్కి కానీ వాష్ బేసిన్స్ కానీ ఇవి కనెక్ట్ చేస్తారు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ షవర్ అంటారు. షవర్కు బదులుగా ఇది వినియోగించవచ్చు. మన హ్యాండ్తో షవర్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఒక కనెక్టర్ అయితే ఇచ్చారు. అలాగే ఇది హ్యాంగ్ చేయడానికి ఒక స్టాండ్ అయితే ఇచ్చారు. వాల్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఇవి మెటీరియల్ చాలా వరకు అయితే చూపించడం జరిగింది. నేను ఒక ఎలక్ట్రికల్ షాప్లోకి వచ్చి ఈ ఫిట్టింగ్స్ అన్నీ చూపించడం జరిగింది. ఎందుకంటే ఈ ఫిట్టింగ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి షాప్కి వచ్చి అయితే షూట్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.